కడప జిల్లా మైదకూర్ నియోజకవర్గం దువ్వూరు మండలం గుడిపాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న మైదకూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శెట్టిపల్ల రఘురామరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఈరంగారెడ్డి తిరుపాల్ రెడ్డి గడప గడపకు తిరుగుతూ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ షఫీ, ఎంపీపీ కానాల జయచంద్రారెడ్డి, జడ్పీటీసీ మేర్వ కృష్ణయ్య, ఎంపీటీసీ గోపిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, సర్పంచ్ షరీఫ్, సచివాలయ కన్వీనర్ ఈరంగారెడ్డి, శంకర్ రెడ్డి, మండల కన్వీనర్ చిరాకి భాషా, గుడిపాడు బాబు మరియు మండల వివిధ శాఖాధికారులు మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు। ఆకాశంలో అపశృతి మరొక బాధాకర విషయం మీకు వినిపిస్తున్నాం। పారాషూట్ ప్రమాదంలో విజయనగరం జిల్లా చీపురుపల్లి వాసి చనిపోయారు। ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం నిజంగానే బాధాకరం। ఆ విజువల్ సందతనై మీకు చూపిస్తున్నాం। 100 అడుగుల ఎత్తులో ఉండగా తెరుచుకొని పారాషూట్ అంత ఎత్తు నుంచి ఒక్కసారిగా కింద పడిపోయారు। గోవింద్ సంఘటన జరిగిన స్థానంలోనే చనిపోయారు। గోవింద్ మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు। బెంగాల్లోని బంకర జిల్లాలో జరిగింది సంఘటన। విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం పర్లకు గ్రామానికి చెందిన చందాక గోవింద్ పనాగర్ ఎయిర్పోర్ట్ స్టేషన్ లో పారాట్రూమర్స్ ట్రైనింగ్ టీంలో విధులు నిర్వహిస్తున్నారు। ఆ విధి నిర్వహణలో అసల్ బాషారు ఏపీ నేవీ కమాండో। ఈ విషాదమైన వార్త అందరినీ కలిచివేస్తుంది। గోవింద్ కుటుంబ సభ్యులైతే తీవ్ర విషాదంలోనికి వెళ్లిపోయారు। ఎప్పుడు నా దేశ సేవకే నా జీవితం అంకితం చెప్పేవాడని గోవింద్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు। అంతంత ఎత్తులో జంప్ చేస్తుంటే నీకు భయం వేయదా అని గోవింద్ కుటుంబ సభ్యులు అడిగేటప్పుడు, దేశ సేవకు ఎలాంటి కఠినమైన పరిస్థితులైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని గోవింద్ అనేవారని, అలాంటి బిడ్డ ఈ రోజు తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడంతో గోవింద్ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు। పశ్చిమ బెంగాల్లోని బుధ్వా జిల్లాలో పారాట్రూమర్స్ టీంలో విధులు నిర్వహిస్తున్నారు। సెక్షన్ లో భాగంగా ఆయన ఎయిర్ క్రాఫ్ట్ నుంచి కిందకి దూకారు। అయితే 100 అడుగులో ఉండగా ఆయన పారాషూట్ తెరుచుకోలేదు। అంత ఎత్తు నుంచి కింద పడి తీవ్ర గాయాలు పాలయ్యారు। వెంటనే బాగ్జోర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు। అప్పటికే గోవింద్ చనిపోయినట్లు వైద్య నిపుణులు తెలిపారు। పరాగ్ ఎయిర్పోర్ట్ స్టేషన్ లో ఉన్న ఊహాత్మక విమానాల్లో జవాన్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఉంటారు। ఇండియన్ ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన స్పెషల్ ఫోర్సెస్ యూనిట్లు కసరత్తులో పాల్గొంటాయి। పారా ట్యూపర్ల బృందంలో సభ్యులైన గోవింద్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి సాధారణ డ్రాప్ సమయంలోనే అమరులైనారు। ఘటనపై దర్యాప్తు ఆదేశించినట్లుగా నేవీ అధికారులు తెలిపారు। గోవింద్ వేసుకున్న పారాషూట్ తెరుచుకోవడంలో విఫలమైందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది। గోవింద్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం। గోవింద్ పార్థివ దేహం రేపు ఉదయం 6 గంటలకు పర్ల గ్రామం చేరుకుంటుందని, ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు। పారాషూట్ ఓపెన్ అవ్వలేదు, ప్రమాదం జరిగిందని చెప్పారు। నాకు కూడా ఒక ½ అవర్ 1 అవర్ టైం పట్టింది అసలు ఇది జరిగింది నిజమా అబద్ధమని తెలియడానికి। ఎందుకంటే అంత క్లోజ్గా ఉండేటోళ్ళము। నాకు సీనియర్ అయినా సరే అతనికి జాబ్ వచ్చిన ముందు నుంచి కూడా జాబ్ వస్తుంది, కష్టపడ్డాడు, జాబ్ వచ్చింది। తర్వాత అందరికీ తమ్ముడు ఎలా చేయాలి అలా చేయాలని చెప్పి డైరెక్షన్ ఇస్తూ ఉండేటోడు। మీరు జీవితంలో ఎలా ఎదగడానికి ఫస్ట్ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది, అంటే మంచి పొజిషన్కి రావాలంటే ఎట్లా అని చెప్పేసి అట్లాంటివన్నీ గైడెన్స్ ఇస్తూ ఉండేటోళ్ళు అనమాట। నాకైనా కాదు, ఎవరు హెల్ప్ అడిగినా సరే, ఏదైనా ఫైనాన్షియల్గా అయినా సరే, చదువుకోవడానికి ఏం చదువుకోవాలి, ఎట్లా ఎలా ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి ఇట్లాంటివన్నీ డైరెక్షన్ ఇస్తూ ఉండేటోళ్ళు అనమాట। అట్లాంటి వ్యక్తి ఇప్పుడు సడన్గా లేకపోవడం అనేది ఊరందరికీ చాలా బాధాకరం। అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం మురమల్లలో వైఎస్ఆర్ ఆసరా 3వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షులు పెన్మత్స శ్రీనివాసరాజు అధ్యక్షతన జరిగింది। ఈ కార్యక్రమానికి కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పొన్నాల సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। మురమల్ల గ్రామ సచివాలయం వెనుక జరిగిన బహిరంగ సభలో మండలంలోని లబ్ధిదారు ఆరునైనా 11710 మంది మహిళలకు సుమారు 8,50,00,000 రూపాయల చెక్కును ప్రభుత్వం తరపున అందజేసిన స్థానిక శాసనసభ్యుడు కొన్నాడ వెంకట సతీష్ కుమార్ అందజేశారు। ఈ సందర్భంగా కొన్నాడ మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులైనా ఇచ్చిన మాటకు కట్టుబడి తన అక్క చెల్లెమల కళ్ళల్లో ఆనందం చూసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడో విడత ఆసరా విడుదల చేశారని అన్నారు। గతంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం నిర్వహించలేదని ఇది కేవలం జగనన్న ప్రభుత్వానికి సాధ్యమని అన్నారు। సంక్షేమ కార్యక్రమాలు ఇక ముందు కూడా కొనసాగాలంటే మరలా జగనన్నను ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత మహిళల అందరిపైన ఉందని అన్నారు। ఈ కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాల నుండి మహిళలు భారీగా తరలి వచ్చారు। అప్పు మేము తీరుస్తున్నాం। దీనిలో భాగంగా మన నియోజకవర్గంలో సుమారుగా 175 కోట్లు అప్పు చేశారు మీరు। 175 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలకు సంబంధించి ఒక మున్సిపాలిటీకి సంబంధించి అక్క చెల్లెమ్మలకి ఇవాళ మేలు జరిగే కార్యక్రమం సుమారు 175 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం। ఇవాళ రుణమాఫీ చేయడమే కాకుండా ఇప్పటి వరకు ఏదైతే మీ అందరికీ కూడా డ్వాక్రా ద్వారా మీరు పొందే రుణాలన్నింటికి కూడా 0 వడ్డీ కింద ఇన్ టైంలో ఎవరైతే రుణాలు మీరు తిరిగి చెల్లిస్తున్నారో మీ గ్రూపులన్నింటికి కూడా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,200 కోట్ల రూపాయలు మీరు చేసే అప్పుకి వడ్డీ ప్రభుత్వం కడుతుంది। వడ్డీ అంటే మీ అందరూ తెలుసు, మీరు నెలలో ఏదైతే సంవత్సరంలో మీరు ప్రతి నెల మీరు ఏదైతే పొదుపుగా మీరైతే చెల్లిస్తూ ఉంటారో పొదుపు తీసుకుంటూ ఉంటారో మీరు దాన్ని తిరిగి చెల్లించేటప్పుడు వడ్డీతో చెల్లిస్తారు। ఆ వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తూ మీ అందరికీ కూడా ఆర్థికంగా మీ అందరికీ కూడా మేలు చేసే గొప్ప కార్యక్రమం ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు। అలాగే కాకుండా మీ అందరికీ కూడా ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి। ఎందుకంటే ఇంతమంది అక్క చెల్లెమ్మలు వచ్చిన తర్వాత ఈ మంచి వాతావరణంలో ఈ పండుగ వాతావరణంలో మీతో మంచి మాటలు పంచుకోవాలి। మీతో అసలు మీకు జరుగుతున్న మేలు గురించి ఒకసారి మనం ఒక 4 మాటల్లో మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం। లేకపోతే మీరు ఇక్కడ కూడా రావక్కర్లే, ఆటోమేటిక్గా బటన్ నొక్కుతున్నారు ముఖ్యమంత్రి। కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం 10వ తరగతి పరీక్ష పత్రం బయటకు పంపిన కేసులో 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు బ్రహ్మంగారి మఠం మండల పరిధిలో 10వ తరగతి తెలుగు పరీక్షకు సంబంధించిన జవాబులు స్థానికంగా ఉన్న జెరాక్స్ దుకాణంలో దర్శనమిచ్చిన విషయంపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి 6గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నట్లు మైదకూరు డీఎస్పీ వంశీధర్ గౌడ్ రూరల్ సీఏ నరేంద్ర రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు। ఈ మీడియా సమావేశంలో బి మఠం ఎస్ఐ విద్యాసాగర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। తెలుగు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి సోషల్ మీడియాలో వచ్చింది। ఆ వార్తను బేస్ చేసుకొని పలానా జిరాక్స్ సెంటర్లో జిరాక్స్ తీసుకున్నారు ఆన్సర్స్ అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయింది। దాన్ని బేస్ చేసుకొని ముందు మనం విచారించి కలెక్టర్ గారి ఉత్తర్వులు నిషేధిత ఉత్తర్వులు ఉన్నా కూడా ఈ జిరాక్స్ సెంటర్లు తెరవరాదు ఎగ్జామ్ టైంలో ఉన్నా కూడా ఆ జిరాక్స్ సెంటర్ తెలిసి అవి జిరాక్స్ చేసినందుకు నిషేధిత ఆజ్ఞలు ఉల్లంఘించే దాని మీద జిరాక్స్ సెంటర్ యజమాని మీద కేసు ఇష్యూ చేసి సో దీని బ్యాక్గ్రౌండ్ ఏమి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమని చెప్పి మనం ఆ కేసులో భాగంగా విచారణ చేస్తే ఈ సగిలేరు ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల నుంచి 62 మంది విద్యార్థులు జడ్పీ హై స్కూల్ బీకోడూరులో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నారు। బీకోడూరు జడ్పీ హై స్కూల్ సెంటర్గా వాళ్ళ పిల్లలు అక్కడ రాసేటప్పుడు ఈ బాలచంద్రాన్ని అక్కడ సగిలేరు రెసిడెన్షియల్ స్కూల్లో కాంట్రాక్ట్ బేసిస్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాడు। ఆయన ముందు రోజే పోయి వాళ్ళ పిల్లలకు సీటింగ్ అరేంజ్మెంట్స్ అంతా చూసుకున్నాడు। రూమ్ నెంబర్ 7లో ఒక కిటికీ పక్కన వాళ్ళ స్కూల్కు చెందిన ఇంద్రకాశి అనే పిల్లవాడికి ఆ కిటికీ పక్కన ఆ పిల్లవాడి నెంబర్ వచ్చి కిటికీ పక్కన అతని సీటింగ్ అరేంజ్మెంట్లో వచ్చింది। నకిరేకల్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దోచుకుంటున్న అవినీతి పరులపై యుద్ధం చేయడానికి యూత్ కాంగ్రెస్ సిద్ధమవుతుందని బూత్ జోడో యూత్ జోడో తెలంగాణ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ అన్నారు। నకిరేకల్ నియోజకవర్గం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు గుండా జలంతర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన బూత్ జోడో యూత్ జోడో కార్యక్రమానికి తెలంగాణ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ హాజరై యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక శిక్షణ అందించారు। అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కిరణ్ కుమార్ కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇంత టైం కేటాయించినందుకు ఇంకొక 10 నిమిషాలు కేటాయిస్తే మన ప్రోగ్రాం సమాప్తం అవుతుంది. ఈ పేపర్ లీకేజ్ గురించి కొట్లాడడానికి శివసేన రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి చల్లపల్లి జైల్లో పెట్టడం జరిగింది. దీనికి నిరసనగా మనం ఇప్పుడు కాగడాల ప్రదర్శన చేస్తున్నాము. ఇంకొక 10 నిమిషాలు టైం కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ లగడు శ్రీనివాస్ అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై చర్చించారు. ముందుగా వివిధ శాఖల పనితీరుపై సమావేశంలో చర్చించారు. ఎంపీపీ లగడు శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని ప్రజాప్రతినిధులు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి జరిగే ఈ సమావేశానికి అధికారులందరూ రావడం సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో బంటుపల్లి గంగాధర్, కోఆపరేటివ్ చైర్మన్ గొల్లి రామచంద్రరావు, మండల వ్యవసాయ సలహా మండలి కమిటీ చైర్మన్ సొర్లరాజు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 2020 ఇచ్చిన తర్వాత అప్పటికే ఆటోమేటిక్గా పాత గవర్నమెంట్ డబ్బులు రావట్లేదు, బిల్లు అవ్వట్లేదు, సివిల్ వర్క్స్ అంటే జనం ఇంట్రెస్ట్ చూపించలేదు, ఆ స్టేజ్ అది. సో మళ్ళీ అక్టోబర్ 20 నుంచి మళ్ళీ సెప్టెంబర్ 21 వరకు కూడా టెండర్ రావలేదు. జనరల్గా ఏంటంటే ఇవాళ కనుక ఆన్లైన్లో జియో వస్తే రేపు టెండర్ పిలిచేయచ్చు, ఎవరిని అడగక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. టెండర్ అయితే టెండరు, పంచాయతీలో పంచాయతీ రేపు వర్క్ చేసేయచ్చు. కానీ రివర్స్ అయిపోతుంది కదా, మీరు చేసేది ముందుగా చేస్తే క్లియర్గా అవుతుంది పని. దానివల్ల ఏమవుతుందంటే ఆ మెయిన్ కళాని కళ వచ్చి మన ఈ మైనస్ కరెంట్కి నీరు స్లో అవుతుందండి. ఇప్పుడు 1,40,000 కోట్లతో స్టార్ట్ అయినటువంటిది లాస్ట్ ఇయర్ బడ్జెట్కి 60,000 కోట్లకు వచ్చింది. ఆల్మోస్ట్గా ఇది ఇలాగ ప్రాధాన్యత తగ్గుతుంటూ వస్తుందండి. మరి కంటిన్యూషన్ నెక్స్ట్ ఇదే గవర్నమెంట్ కనుక వస్తే ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసి పరిస్థితి కూడా ఉందేమో, ఒక 2 yearsలో అనేటువంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం గ్రామంలో ప్రతిపాడు శాసనసభ్యులు పర్వత ప్రసాద్ స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా ప్రజలతో మమేకమయ్యే బృహత్తర కార్యక్రమమే జగనన్న మా భవిష్యత్ అని ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు 2 వారాల వ్యవధిలో పార్టీ నాయకులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు ప్రతి గడపకు వెళ్లి గత ప్రభుత్వానికి మన సీఎం జగనన్న సారథ్యంలోని పాలనకు, విధి విధానాలకు ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కర్లను వారి అనుమతితో తలుపులకు అతికించి ప్రజాభిప్రాయాన్ని సేకరించి 8296082960కు మిస్డ్ కాల్ ఇవ్వాలన్నారు. వైకాపా శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. జగనన్న సైన్యమంతా ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మా నమ్మకం నువ్వే జగనన్న అనే నినాదం ప్రజల నుంచి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేయడం కోసం మేము ఈ 114 రోజుల్లోని కూడా 100% మేము ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయడానికి సంసిద్ధిలో ఉన్నారు మా లీడర్స్ అందరూ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలే కాకుండా, అభివృద్ధి పథకాలే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విశ్వాసంతో పనిచేస్తూ ఉన్నారు ఇవాళ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కానీ పెద్దలు కానీ. టీఎస్లో కూడా ఆ రోజు ఆయన ఆ 2 కార్యక్రమాలు తీసుకోలేదు, ఎందుకంటే ఆ 2 కార్యక్రమాలు మనం చేయలేము అన్నది. అలాగే 2019లో నేను చేయగలిగానని చెప్పి ఈరోజు మొన్న 3వ తారీఖు నేను పబ్లిక్గా 3వ విడత ఆసరా కూడా తీర్చారు ఆయన. అలాగే 4వ విడత కూడా భవిష్యత్తులో చేస్తారు. అంటే 60,000 కోట్లు ఆయన నమ్మకం కలిగించుకుని చేస్తున్నారు. అదే జగనన్న మా భవిష్యత్తు నమ్మకం అనడానికి ఒక సెకండ్ మా నమ్మకం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలంలో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు కొండ డాబాలు వ్యాకుల మాత పాస్టర్ రాజు ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాస్టర్ రాజు మాట్లాడుతూ యేసుక్రీస్తు భక్తులు చేసిన పాపాలకు పరిహారంగాను తాను ప్రాయశ్చిత్తం అనుభవించేందుకు సిలువపై ఎక్కి తన ప్రాణాలు అర్పించిన రోజున ప్రతి ఏడాది గుడ్ ఫ్రైడే జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. పాస్టర్ ఆధ్వర్యంలో కొత్తవలస స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద నుండి గొల్లలపాలెం గ్రామం వద్ద గల వ్యాకుల మాత పుణ్యక్షేత్రం వరకు ప్రత్యేక ప్రార్థనలతో సిల్వయాత్ర నిర్వహించారు. మూడవ స్థలము జేసునాథుడు మొదటిసారి స్నేహ క్రింద బోర్లపడుట. జేసునాథుడు రాతి స్తంభమున దెబ్బల వలన గాయపరచబడిన ఆయన దేహమును చిన్న మోకరించి చిన్నగా ప్రార్థన చేసుకుందాం. వీలైన వాళ్ళంతా మోకరించండి, పర్వాలేదు. ప్రభువు మన కోసం సిలువ కింద బోర్ల పడ్డారు. విశాఖపట్నం నావికా దళంలో మెరైన్ కమాండోగా విధులు నిర్వహిస్తూ కోల్కతాలో పారాషూట్ సెక్షన్లో ప్రాణాలు కోల్పోయిన చంద గోవింద్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నాయి. మృతదేహం గురువారం వస్తుందని భావించినప్పటికీ శుక్రవారం ఉదయం స్వగ్రామం పర్లకు చేరుతుందని నేవీ అధికారుల నుంచి కుటుంబానికి సమాచారం వచ్చింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడి మృతితో తల్లి లక్ష్మి తల్లడిల్లుతున్న తీరు అందరినీ కలిచివేసింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్ల గ్రామానికి చెందిన చందక రామకృష్ణ, లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు చందక గోవింద్. గోవింద్ తండ్రి చంద్రక రామకృష్ణ ఏడాది క్రితం మరణించారు. దీంతో అప్పటి నుంచి కుటుంబానికి అన్ని తానే చూసుకుంటున్నాడు. తల్లి లక్ష్మి సోదరి సోదరుణ్ణి పెంచేవాడు. ప్రస్తుతం పారాషూట్ శిక్షణ సమయంలో ప్రమాదంలో గోవింద్ మృతితో పెద్ద దిక్కును కోల్పోవడంతో వారంతా కన్నీరు మున్నీరై రోధిస్తున్నారు. గోవింద్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. చందకు గోవింద్ అంత్యక్రియలు మరి కాసేపట్లో జరగనున్నాయి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం మూసిడిపల్లి గ్రామంలో పులి కలకలం. ఆవు పేని చంపిన పులి భయాందోళనలో పరిసర ప్రాంతాల ప్రజలు. మా గ్రామాలను వదలని పులి. అటవీ శాఖ అధికారులు వెంటనే చొరవ తీసుకుని పులి బెడద నుంచి మాకు విముక్తి ఇప్పించాలని గ్రామ ప్రజలు. మూసిడిపల్లి గ్రామ రైతు ఎల్లపు గోవింద్ అనే రైతుకు చెందిన ఆవు దూడపై దాడి చేసి చంపిన పులి అని, పాదముద్రలు చూసి పులిలా ఉంది అని గ్రామస్తులు బయటకు రావడానికి భయపడుతున్నారు. రాత్రి ఎప్పుడు యథావిధంగా కట్టినట్టే పాకలో ఉన్న 4 గంటల దగ్గరే కట్టేసి వెళ్ళాం. మరి ఏ టైం ఎప్పుడు వచ్చిందో పులి వచ్చింది. వచ్చి ఒక ఆవుని సన్న బకిరింది, కానీ ఆవు సైడ్ అయింది. పెయ్యిని మాత్రం కొట్టేసి చాలా దూరం ఈడ్చుకెళ్ళిపోయింది. పొద్దులేసి అందరం చూసి అడిగిలు అవి చూసి పసిగెడితే దగ్గర ఒక 1 కిలోమీటర్ దూరంలాగా ఈడ్చుకెళ్ళట్టే అక్కడ ఉంటే అప్పుడు అందరం పసిగట్టాము. మీకు తెలియపరుస్తున్నాం, పులినే అడుగులు చూసి పసిగట్టాము. రాత్రి అంతవరకు మాకు తెలియదు, ఎవరు ఇప్పుడు పోనరు అనుకున్నాం. పెయ్యి మా గ్రామంలో రాత్రి పులి దిగిందండి. పులి దిగి ఎల్లప్ప శ్రీరామ రైతు ఆవు పేని దూడపైన తీసుకుని వెళ్ళి చాలా దూరం ఒక 1 కిలోమీటర్ వరకు తీసుకెళ్ళిపోయి తినేసింది. అది పులిని అంత కరెక్ట్ మేము ఎలా చెప్పగలమంటే అడుగులు చాలా పెద్దవి ఉన్నాయి. అందులోకి వచ్చి పాపం ఆయన చాలా రోజులు బట్టి చాలా కష్టపడి పెంచుకుని ఆవు పేని తినేసింది. చాలా దారుణంగా లాక్కెళ్ళిపోయి చాలా దూరం వరకు లాక్కెళ్ళిపోయిందండి. ఆ విషయం వరకు మీకు ముందుగా తెలియజేయండి. తర్వాత పాజిటివ్ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వేలచింతలపూడి గ్రామంలో గుడ్ ఫ్రైడే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. త్రియేక దేవుని సహవాస సంఘం పాస్టర్ డి బ్రెన్హమ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ డి బ్రెన్హమ్ మాట్లాడుతూ యేసుక్రీస్తు సిలువ వేసిన రోజు పర్వదినాన్ని పురస్కరించుకుని తన మందిరంలో సంఘస్థుల మధ్య మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవతలు లేని త్యాగం, ఇది జీసస్ జీవితం, మానవాళికి ఇచ్చిన సందేశం అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు పౌల్, యూత్ సభ్యులు సునీల్, ప్రేమ్ శంకర్, రాజేష్, శ్యామ్, రాజేష్ తదితరులు ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాపలేశ్వరపురం మండలం అంగరలో మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమానికి విచ్చేసిన తోట పృథ్వీరాజ్ ముందుగా దుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అంగరలో ఈ విధానాన్ని ప్రారంభించారు. పథకాలు అందుతున్న ఇంటికి వెళ్లిన సమయంలో ఆ ఇంటిలోని వాళ్లతో చర్చించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలు పై వారికి వివరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల అనుమతితో మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్ను తోట పృథ్వీరాజ్ అతికించారు. అంగరాలో పెద్ద సంఖ్యలో ఇళ్లకు ఈ విధంగా స్టిక్కర్లు కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి, జడ్పీటీసీ పొట్టుపూడి అబ్బు, సర్పంచ్ వాస కోటీశ్వరరావు, ఉప సర్పంచ్ ఎర్ర వీరన్న, చేనేత సొసైటీ చైర్మన్ గొడిమెట్ల రాంబాబు, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జగన్ అనే మా భవిష్యత్తు మరియు మా నమ్మకమే నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు శ్రీ ఇందుకూరు రఘురాజు, డీసీసీబీ చైర్మన్ శ్రీ వేచలపు చిన్నరామనాయుడు, మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి, గిరిజన శాఖ చైర్మన్ శోభ స్వాతిరాణి, ఏఎంసీ చైర్మన్ మోకల కస్తూరి, ఎంపీపీ గేతల శ్రీనివాసరావు, దొగ్గ సత్యవంతుడు, గోపమ్మ గారు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ కన్వీనర్లు, వివిధ హోదాల గల డైరెక్టర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందులో భాగంగా ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి తలుపు తలుపుతూ ఒక పక్క గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం పేరుతో గౌరవ శాసనసభ్యులు ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు నుండి ప్రతి కార్యకర్త, ప్రతి గృహశాంతి, ప్రతి కన్వీనర్, ప్రతి నాయకుడు కూడా తమ తమ సచివాలయ పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇప్పటికీ సుమారు 4 సంవత్సరాలు పూర్తి కావాల్సిన సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట క్రీస్తు శిల్వ యాత్రయాగంతో మానవాళికి పాప విముక్తి కలిగిందని ప్రత్యేక సందేశకులు న్యూ లైఫ్ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ మట్టరాజు అన్నారు. ఈ సందర్భంగా మట్టరాజు మాట్లాడుతూ పాపల కోసమే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి శిలువల్ల రక్తం చిందించి ప్రాణాలర్పించినట్లు తెలిపారు. పాపపు జీవితాన్ని వదిలి క్రీస్తు చూపించిన మార్గంలో నడిచి పరలోకం చేరాలని పాస్టర్ మట్టరాజు బోధించారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు. యేసు ప్రభువారు సిలువ మీద చనిపోతారని అంత మాత్రమే కాకుండా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేస్తారని అనేక ప్రవచనాల్లో బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అనగా యేసుక్రీస్తు ప్రభు తపన ఏమిటి అంటే లేఖనం నెరవేర్చబడాలి అంటే దేవుని మాట నెరవేర్చబడాలనే ఉద్దేశంతో తప్పికొనుచున్నాను అని యేసు ప్రభు పలికింది. లేఖనాల పట్ల దేవునికున్న ఆ ఆశ, కోరిక మనం గమనించాలి. అయితే ఇక్కడ నాకు దప్పిక అయినప్పుడు వారు నాకు చిరకలు త్రాగనిచ్చిరి. యేసు ప్రభు వారు నిజంగా దప్పికొని ఉన్నారా అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుకోసం అంటే మా శారీరకంగా మనము చూసిన యేసు ప్రభు అతి తీవ్రమైన. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో పలు చర్చిలలో గుడ్ ఫ్రైడే ఆరాధనలు జరిగినవి. కోటనందూరు సిబిఎం చర్చిలో గుడ్ ఫ్రైడే ఆరాధన సంఘం అధ్యక్షులు ఎన్ జాన్ విక్టర్ ఆధ్వర్యంలో జరిగినవి. సంఘం విశ్వాసులందరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని క్రీస్తు శిల్వకు అప్పగించబడిన విధానం, మానవాళి పాపములన్నీ ఆయనపై వేసుకుని మనలను పాపముల నుండి విడిపించినాడని, ఆయన చూపిన మాదిరి మార్గము మనం అనుసరించాలని, దాని వలన నిత్య జీవం పొందుకొని రెండో మరణం నుండి తప్పించబడతామని, ఆయనను అనుసరించడం ద్వారా మరణం నుండి జీవములోనికి కొనిపోబడతామని దైవజనులు డాక్టర్ రెవరెండ్ ఎం మరిడియా తన సందేశం ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ ప్రెసిడెంట్ ఇజ్జుం రమణ, సెక్రటరీ అడ్డాల నాని, ట్రెజరర్ కోరుప్రోలు లోవరాజు, జాయింట్ సెక్రటరీ నందిక లక్ష్మణ్, జాయింట్ ట్రెజరర్ ఎన్ సత్యనారాయణ మరియు కౌన్సిల్ సభ్యులు, సంఘం విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. పరలోకముకు భూలోకానికి ఉన్న ఆ వ్యత్యాసాలను తీసివేసి యేసు ప్రభువు వారు బంధించబడ్డారు. ఆయనతో ఉన్న శిష్యులందరూ చట్టాచర్లు అయిపోయారట, పారిపోయారట. ఆ గెలిచిన తోట తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యద్దనండి ఏం జీవం అక్కడ వారి చేతులు నా ఆహారంగా పెట్టిరి వారి నా చేతులు ఆహారంగా పెట్టిరి నాకు దప్పికైనప్పుడు చేతులు త్రాగలేదు ఈ మాటలు మనం ధ్యానించడం జరుగుతుంది అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఏడు మాటలు ధ్యానించేటప్పుడు మనం ఏయో చిన్న చిన్న మాటలు మరొక గురించి చెప్పాలని ఆశపడతా ఉన్నాను అయితే పాప క్షమాపణ తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగురన్నమాట పేడకారులు ఉంటారు కానీ సారి వాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు వీళ్ళందరూ కూడా మరి అది విజయం సాధించినప్పుడు ఎంత గొప్ప శబ్దంతో మరి క్యాప్ వేస్తారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం కత్తిపూడి రోమన్ కేథలిక్ మిషన్ ఆర్సీఎం చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చర్చి ఫాదర్ సిహెచ్ రాజ్కుమార్ ఆధ్వర్యంలో పరిశుద్ధ ప్రభు బహిరంగ శిలువ మార్గమును కత్తిపూడి గ్రామ వీధుల్లో ప్రదర్శించారు. గ్రామంలో ప్రదర్శనగా వెళ్తూ ప్రపంచ శాంతితోత క్రీస్తు శాంతి సందేశాన్ని ప్రజలకు ప్రబోధించారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఎం చర్చ్ సంఘ సభ్యులు, మఠకన్యలు, యువజన సభ్యులు, విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపత్తులతో ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు మన పురవీధుల్లో సిలువను మోసుకుంటూ 14 స్థలాలు యేసుప్రభు యొక్క సిలువ యాత్రను ధ్యానం చేసుకున్నాం. మరి అనేక మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని ద్వారా లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని రక్షణ వెలుగు మనందరిపై, లోకములో ఉన్న ప్రతి ఒక్కరిపై నిండుగా అందాయని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాము. మీ అందరికీ శుభ శుక్రవార ఆశీస్సులు అందిస్తున్నాం. రేపటి దినాన శనివారం రాత్రి జాగరణ పూజ ఉంటుంది. ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు ఉంటాయి. యేసుక్రీస్తు మరణాన్ని జయించి ఏలూరు జిల్లా పోలవరం బస్టాండ్లో అధికారుల పర్యవేక్షణ లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన పట్టించుకోని అధికారులు రాత్రి సమయాల్లో మందుబాబులకు బార్ రూములుగా మారుతున్న బస్టాండ్ లోపల మొత్తం గుంతలమయం కావడంతో, వర్షాలకు జలమయంగా మారడంతో బస్సులు రోడ్డుపై నిలిపివేస్తున్న డ్రైవర్లు, ప్రయాణికుల బస్సు కోసం రోడ్డుపై వేచి చూస్తూ ఇబ్బంది పడుతున్న పట్టించుకోని అధికారులు, బస్సులను రోడ్డుపై నిలుపుదల చేయడంతో పలు వాహనదారులకు ఇబ్బందికరంగా మారిన వైనం.